ఎగువ మధ్య తరగతి వర్గం ధనవంతుల వర్గం తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ సపోర్టర్స్ దశాబ్దాలుగా. ఆ స్ట్రాంగ్ సపోర్టర్స్ మీకు ఎప్పుడు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేదల వర్గం ఎక్కువగా ఉండేది ఫ్రమ్ ద బిగినింగ్. తెలుగుదేశానికి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వర్గం ఎక్కువ కాబట్టి ఆ ఎగువ మధ్య తరగతి ఆ వర్గాలకు సంబంధించిన ఆర్థిక మూలాలు దెబ్బతీయడం ఒక ఎత్తు అయితే వాళ్ళు రేపు ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇక్కడ ఏమైపోయింది, డబ్బులు పెట్టుకోవాలి. వాళ్ళేంటి, జగను 50 కోట్లైనా పెడతాడు నియోజకవర్గానికి అనే ఫీలింగ్ చాలా బలంగా తీసుకెళ్లారు. అట్లాగొన్నదే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు. అప్పుడు వీళ్ళు కూడా 50 నుంచి 70 కోట్లు పెట్టాల్సిందే కదా. అలా పెట్టాలి అంటే ఓ ధనవంతుడైన నాయకులు రావాలి. వాళ్ళకి ఇక్కడ జగన్ రేపు పొద్దున మళ్ళీ గెలిచాడంటే తొక్కుతాడు అనే భయం ఉంది. ఇప్పుడు ఒకవేళ రేపు జగన్ ఓడిపోయి తెలుగుదేశం వచ్చేసిన ఆ తర్వాత మళ్ళీ జగన్ వస్తాడు కదా, ఏం శాశ్వతంగా రాజకీయాలు వదిలేసిపోడు కదా, కాబట్టి తొక్కుతాడు అనేది ఉంది. అప్పుడు ఏం కావాలి వీళ్ళకి, ఒక జాతీయ సపోర్ట్ కావాలి. జాతీయ సపోర్ట్ ఉంటే జగన్ని శాంతం తొక్కువతలు పడేయచ్చు. నెక్స్ట్ ట్రిప్ 2024 తర్వాత శాంతం తొక్కువతలు పడేయచ్చు ఓడిపోతే గనక అనేటువంటి ఒక ధైర్యం ఉన్నది ఒక వర్గానికి. ఇప్పుడు ఇంతకు ముందుకు మళ్ళీ జైల్లో పడేయడమా, కేసులు వేసేయడమా, ఏదైనా సరే చేసి జగన్ బ్యాచ్ని అందరినీ తరిమి కొట్టేయాలి అనేటువంటి కసితో ఉన్న వర్గం.